ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి. వేములవాడ మండలంలోని వట్టిమల్ల, ఫాజుల్ నగర్, నమిలిగుండపల్లి, నూకలమర్రి గ్రామాల్లో సోమవారం రోజున ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రబీ సీజన్లో పండించే ధాన్యం రైతులు అమ్ముకోవటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో మార్కెట్ యార్డులకు రాకుండా ఎక్కడికక్కడ గ్రామాల్లో మంచి గిట్టుబాటు ధర ఇస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వీటి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ కాంతారావు, డైరెక్టర్లు ఎంపీపీ బండ మల్లేశం, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు ఉన్నారు. సహకారంతో గ్రామస్తుల సహకారంతో సింగిల్ విండో చైర్మన్ గారు మరియు వారి సిబ్బంది ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రైతులందరికీ సూచన ఒకటే ఇంపార్టెంట్ అండి, ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అనేది విస్తృతంగా జరుగుతుంది కాబట్టి గ్రామస్థాయిలో ఇంకా లేదు. సో దానికి మనం భగవంతుడిని సంతోషించి అక్కడ ఆరబోసుకోండి, మీకు టోకెన్ ఇస్తారు. టోకెన్ ఇచ్చిన డేట్ ప్రకారంగా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మీ వడ్లను మీరు సాఫీగా అందరూ ప్రశాంతంగా ఈ వడ్ల కొనుగోలు కేంద్రం అనేది వినియోగించుకొని మద్దతు ధర 1835 ఏదైతే గ్రేడ్ ఏకి ఇచ్చిందో గవర్నమెంట్ దాని ప్రకారంగా మద్దతు ధర పొంది ఆరోగ్యంగా పంట అమ్మండి అండ్ ఆరోగ్యంగా అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. ఈరోజు వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ఒక 4 సెంటర్లు ఈరోజు ఉదయం నుండి మార్నింగ్ 9 గంటలకు వట్టెంల, 9:30 ఫాజుల్ నగర్, 10 గంటలకు నమిలిగుండపల్లె, ఇప్పుడు నూకలమర్రి, ఈ ఒక్కరోజు 4 సెంటర్లు గౌరవ ప్రజాప్రతినిధులు, ఎంపీపీ, జెడ్పీటీసీ మరియు మా పాలకవర్గ డైరెక్టర్లు, గౌరవ ఎంఆర్ఓ గారు, ఏఓ గారు, ఆ వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు వరిధాన్య కొనుగోలు కేంద్రాలను అమ్మాలని కోరుతున్నాము. దళారుల వద్దకు వెళ్ళి మోసపోవద్దని చెప్పి ముఖ్యంగా సూచిస్తూ, ఏదైతే మ్యాచర్ కండిషన్ 17 ఉందో దాని ప్రకారం మీరు వరిధాన్య కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర 1835 రూపాయలు పొందాలని చెప్పి రైతులకు ముఖ్య సూచన. ఏదైతే ఈ కరోనా మహమ్మారి తీవ్రంగా ఉన్నందున రైతులు మనందరం కూడా కొంచెం దూరం ఉండుకుంటూ ఈ మహమ్మారిని వేరే వారికి అంటకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పి గ్రహించాలని చెప్పి కోరుతున్నా. ఈరోజు నమిలిగుండపల్లి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రమును గౌరవ అధ్యక్షులు తిప్పరెడ్డి గారు, ఎంపీపీ బండ మల్లేశం గారు, ఎంఆర్ఓ గారు, ఏఓ గారు, జెడ్పీటీసీ గారు మరియు అన్మలు గ్రామ రైతులు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇటు అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు సహకరించి, కరోనా ఎక్కుతుంది కాబట్టి సోషల్ డిస్టెన్స్ కొంచెం దూరం ఉండి అందరూ ఒకరి తర్వాత ఒకరు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ వచ్చిన విధానం కొద్దీ రైతులందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు వ్యవసాయ సహకార సంఘం వేములవాడ అధ్యక్షులు ఏనుగు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, స్థానిక మరి ఇక్కడ సింగిల్ విండో డైరెక్టర్ గారు, మరి ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దానిలో భాగంగా మరి ఈరోజు వట్టెంల గ్రామంలో మరి కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసినందుకు మా గ్రామ పక్షాన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. చెప్పినట్టుగానే కరోనా మహమ్మారి ఈరోజు మన దేశాన్ని గడగడలాడిస్తున్నటువంటి వ్యవస్థలో మనందరం చూస్తూ ఉన్నాం. దీన్ని ఒకటే మనం ప్రతి ఒక్కటి ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కాబట్టి మన ప్రభుత్వానికి మనకున్నటువంటి వ్యవహారాల్లో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి 1835 రూపాయలు మనకు మ్యాక్సర్ వచ్చడం వినవినటా ఉండి మీ అందరికి పరిష్కారం చేయడానికి మేము ముందుంటాం. మీరందరూ ఒకటే ఏంటంటే ఇప్పుడు వేములవాడలో ఇంతకుముందు కరోనా వచ్చింది, తర్వాత ఈ రోజు కూడా కొంతమందికి వచ్చే అవకాశాలు ఉన్నా కూడా దీన్ని చిన్నగా లైట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎవరు ఉండద్దు. అయ్యో మాకు రాలేదుగా, మా ఊర్లో ఇబ్బంది లేదుగా అనే దృశ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకోకండి. ఇది కరోనా వచ్చిన తర్వాత దీనికి ఎలాంటి మందు అనేది లేదు. మనిషి కింద తీసుకుపోయి ఎక్కడేస్తారో తెలియదు. చనిపోయిన తర్వాత కూడా మన శవాన్ని కూడా చూపించే పరిస్థితి ఉండదు.